హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియోగా వన్ టాపిక్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఎయిట్ మార్క్స్కి ఫోర్ మార్క్స్కి ఏమేం క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వీడియోగా చూద్దాము మీకున్న ఫోర్టీన్ చాప్టర్స్ నుండి కూడా ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది నేను ఈ వీడియోగా చెప్తానండి వీడియోని కంపల్సరీగా చెప్పవరకు చూడండి అండ్ ఇందులో చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలండి సో దట్ మీరు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా అండ్ వీడియో చివరిలో నేను జస్ట్ పాస్ అవడానికి ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అండ్ యావరేజ్గా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ మార్క్స్ మధ్యలో రావడానికి ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా నేను చెప్తాను ఎందుకంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదండి అందరి స్టూడెంట్స్ని కన్సిడర్ చేయాలి కదా కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు ఆఫ్కోర్స్ నేను అందరినీ కన్సిడర్ చేస్తూ వీడియో చేయాలి కాబట్టి సో నేను అది ఏంటనేది చివర్లో చెప్తాను బట్ ఫస్ట్లీ మాత్రం నేను అన్ని చాప్టర్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వషన్స్ కాన్సెప్ట్స్ మొత్తం అన్ని నేను నీట్గా అయితే రాశాను సో అవి మీరు కంపల్సరీగా నోట్ చేసుకుని ప్రిపేర్ అవ్వండి ఇది ఏపీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఫస్ట్ మనం రియల్ నెంబర్స్ నుంచి చూసుకున్నట్టయితే ఎయిట్ మార్క్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రూఫ్ ఆఫ్ ఫిగురేషన్ నెంబర్స్కి ఇవ్వండి సో ప్రూఫ్ ఆఫ్ ఫిగురేషన్ నెంబర్స్లో మీరు సింగిల్ నెంబర్స్ నేర్చుకోవాలి అండ్ ఎలాంటి డబల్ నెంబర్స్ నేర్చుకోవాలి అండ్ ఇలాంటివి మాక్సిమమ్ మీకు ఎయిట్ మార్క్స్కి ఇవ్వరు ఇన్ కేస్ ఇస్తే ఒక్కొక్కసారి టూ మార్క్స్ కడుగుతూ ఉంటారు లేదంటే ఫోర్ మార్క్స్ కూడా ఇస్తూ ఉంటారు ఓకేనా ఎందుకంటే ఇవి చాలా చిన్నవి వస్తాయి అండ్ మీరు దీనికి మ్యాటర్తో సహా నీట్గా రాయండి ఓకేనా నెక్స్ట్ లోగ రిథమ్స్లో పేజ్ నెంబర్ ట్వంటీకి అంటే లాస్ట్ ఎక్సర్సైజ్లో ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సమ్స్ ఉంటాయి ఇవి ప్రిపేర్ అవ్వండి ఎయిట్ మార్క్స్కి రియల్ నెంబర్స్ నుండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ విషయానికి వస్తే ఎగ్జాంపుల్ లెవెన్ ట్వెల్వ్లో థర్టీన్ ఫోర్టీన్ అంటే ఇవి మీకు వాదరిథమ్స్ నుండి ఓకేనా ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ చూడండి టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని ఇచ్చాను అండ్ ఎక్సైజ్ వన్ పాయింట్ టూగా ఫోర్ కామ్ ఫైవ్ అండ్ టైమ్ షో దట్ సెవెంటీన్ ఇంటూ ఎలెవెన్ ఇంటూ ట్వెల్వ్ ఈజ్ఎమ్ కంపోజిట్ నెంబర్ అని ఉంటుంది కదా ఆ సమ్స్ అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎల్సీఎం ఎలా ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోండి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సైజ్ వన్ పాయింట్ టూ సెకండ్ ప్రాబ్లమ్గా ఉంటుంది నెక్స్ట్ సెట్స్ చాప్టర్ నుండి సో ఇక్కడ సెట్స్ చాప్టర్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకునే ముందు మీకు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ రెండు సెట్స్ ఇచ్చినప్పుడు యూనియన్ చేయడం కావాలి ఇంటర్సెక్షన్ చేయడం కావాలి డిఫరెన్స్ చేయడం కావాలి అండ్ వీటికి వెంట ఎగ్జామ్స్ కూడా కంపల్సరిగా రావాలి సెట్ బర్డ్ ఫామ్ రాస్టర్ ఫామ్ గురించి మీకు ఐడియా ఉండాలి కన్వర్షన్స్ కంపల్సరిగా రావాల్సిందే సెట్ బ్రిడర్ టు గోస్టర్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయాలి గోస్టర్ ఫామ్ టు సెట్ బ్రిడర్ ఫామ్ ఎలా కన్వర్ట్ చేయగానే తెలియాలి అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్ కొంచెం ఐడియా ఉంటే సరిపోద్ది అంటే ఎంట సెట్ అంటే ఏంటి సింగిల్ టన్ సెట్ అంటే ఏంటి డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి ఫైనైట్ సెట్ అంటే ఏంటి ఇన్ఫైనైట్ సెట్ అంటే ఏంటి అనేది ఓకేనా అండ్ ఈ అన్ని కాన్సెప్ట్స్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిందేనండి అండ్ దాంతో ఈ ప్రాబ్లమ్స్ కూడా చేసేయండి ఎక్సైజ్ టూ పాయింట్ టూగా ఫైవ్ సిక్స్ కంపల్సరీగా చేయండి ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకొని ప్రాబ్లమ్స్ కూడా చేయండి సో ఫోర్ మార్క్స్ కూడా ఇక్కడ మనకి పర్టికులర్గా ఈ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి ఈ క్వశ్చన్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి కూడా ఏమీ లేదు నేను ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్స్ అన్నీ మీకు ప్రిపేర్ అయితే కనుక కంపల్సరీగా ఫోర్ మార్క్ క్వశ్చన్ ఏ క్వశ్చన్ ఇచ్చే కానీ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్కు నేను టూ మార్క్స్కి వన్ మార్క్కి మరి వీడియో చేస్తానండి ఓకేనా సరే నెక్స్ట్ ఆయునామిల్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ ఫస్ట్ అందరూ గ్రాఫ్ కంపల్సరీగా నేర్చుకోండి ఓకేనా గ్రాఫ్ కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అది ఎక్కడో ఒక్కొక్క ఇయర్ ఇవ్వట్లేదు తప్ప గ్రాఫ్ మాక్సిమం గ్రాఫ్ వచ్చేస్తుంది కోఆర్డినేటివ్ పాగ్ నెంబర్స్ నుండి ఓకేనా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సైజ్ త్రీ పాయింట్ టూగా థర్డ్ రాముడులో ఉంటాయి అంటే మీరు ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్సే ఇస్తారు అంటే ఎక్సైజ్ త్రీ పాయింట్ టూగా థర్డ్ రాముడ్ నుండే వస్తుంది క్వశ్చన్ నేను చెప్పను బట్ మీరు ఒకవేళ పోర్ నేర్ ఇచ్చినా కానీ గ్రాఫ్ట్ కా చేయగలిగేగా ఉండాలి ఓకేనా నెక్స్ట్ ఇన్ కేస్ గ్రాఫ్ ఆఫ్ ద పౌనామిక్ మిస్ అయితే గనక ఎగ్జాంపుల్ సెవెను ఎక్సెస్ త్రీ పాయింట్ త్రీలో ఫోర్త్ సమ్ ఈ రెండు సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అండి ఒక ప్రాబ్లమ్ చేస్తే ఇంకోటి మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఇన్ కేస్ ఇది మిస్ అయితే కనుక ఎగ్జాంపుల్ లెవెను ఎక్సెస్ త్రీ పాయింట్ విత్ థర్డ్ సమ్ ఈ రెండు కూడా సేమ్ మోడల్స్ బట్ మ్యాక్సిమమ్ ఈ రెండిట్లో నుంచే క్వశ్చన్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎవరైనా అసలు నాకు ఎక్కడ పోకూడదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం చాయిస్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలండి ఓకేనా బట్ నా సజెషన్ ఏంటంటే ఈ రెండు ప్రిపేర్ అయితే చాలు మెయిన్గా ధర బాగా చూసుకోండి ఓకేనా నెక్స్ట్ ఫోర్ మార్క్స్ విషయానికి వస్తే మీరు కాన్సెప్ట్ ఫస్ట్ ఫైండింగ్ జీరోస్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దానికి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రిలేషన్షిప్ ఎలా వెరిఫై చేయగలండి కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కంపల్సరీ నేర్చుకోండి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్సైజ్ త్రీ పాయింట్ త్రీగా ఫస్ట్ ఫామ్లో ఉన్నాయి నెక్స్ట్ ఫైండింగ్ పావనామిల్ ఆఫ్ జీరోస్ ఆర్ గివెన్ రెండు జీరోస్ ఇచ్చి వాళ్ళు ఫర్ సపోజ్ టూ కామో త్రీ అనే జీరోస్ ఇచ్చి ఈ రెండు జీరోస్ ఉన్న పాయినామిల్ ఓకేనా ఏంటన్నది మనకు ఫార్ములా ఉంటుంది కదండి కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఫా ప్లస్ బేటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఫావి ఫావ్ బేటా సో ఆ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇందులో ఉంటాయి చూసుకోండి నెక్స్ట్ ఎక్సైజ్ త్రీ పాయింట్ టూగా ఫోర్త్ సమ్ అండ్ ఎక్సైజ్ త్రీ పాయింట్ వన్లో థర్డ్ సమ్ ఇవి సరిగ్గా నాకు ఐడియా అయితే ఇది ఒకసారి చూసి మీరు రాసుకోండి ఓకేనా ఇవి ఫోర్ మార్క్స్కి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి వీటిని చాయిస్ తీసుకోవద్దు ఈజీగానే ఉంటాయి నెక్స్ట్ పేర్ ఆఫ్ ఇన్నర్ ఈక్వేషన్స్ ఇందులో మనకి పీరియట్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి ఓకేనా అందుకని ఏంటంటే మనం అన్నీ ప్రిపేర్ అవ్వలేము సో కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మాత్రమే నేను తీసానండి అది ఫస్ట్ ఎగ్జాంపుల్ టెన్ అంటే మేరీ థర్డ్ హ్యాక్ డాటర్ ఏజెస్కి సంబంధించిన సమ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడప్పుడు ఏమన్నా ఇందుకుంచి క్వశ్చన్స్ వస్తే ప్రతి ఏరు క్వశ్చన్ రాదు బట్ క్వశ్చన్ వస్తే మాత్రం ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్ కంపల్సరీ ఇస్తారో అందులో ఇది ఒకటి నెక్స్ట్ ఎక్సైజ్ ఫోర్ పాయింట్ వన్లో ఫిఫ్త్ది ఫిఫ్త్ సమ్ము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫైవ్ పెన్సిల్స్ అండ్ సెవెన్ పెన్స్ టుగెదర్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక వేస్తారు టూ పెన్స్ అండ్ త్రీ పెన్సిల్స్ టుగెదర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైన్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్స్ కానీ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి క్వశ్చన్ ఫోర్ మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారండి అండి ఓకేనా జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ ఎక్సైజ్ ఫోర్ పాయింట్ త్రీగా థర్డ్ సమ్ ఇంక చూసుకోండి మీరు ఓకేనా రైటింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఎక్సైజ్ ఫోర్ పాయింట్ త్రీలో మనకి ఈక్వేషన్స్ ఉంటాయి అంటే ఈ ఫామ్గా ఉంటాయి కదా టూ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ త్రీ బై వై మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈ ఫామ్గా ఈక్వేషన్స్ ఉంటాయి ఈ ఈక్వేషన్స్ ఆ కామన్గా ఉన్న ఎయిట్ సమ్స్ కూడా చేయండి ఎందుకంటే అవన్నీ సింగిల్గా మోడల్స్ కదా సో మీరు ఆటోమేటిక్గా ఒక టూ త్రీ సమ్స్ ఏ ఒక సైడ్ చేసుకుని ఆ మూడు చేయండి అంటే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే నేను చెప్పేది ఇక్కడతో ఇవి సరిపోద్ది అండ్ గ్రాఫ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ హీనరీ ఈక్వేషన్స్ ఒకప్పుడు దీన్ని బాగా ఇచ్చేవారు దేనికనే కోటగ్రాటిక్ పాల చాయిస్ ఇచ్చేవారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఇవ్వట్లేదు మాక్సిమం ఎందుకంటే మనకి సింగిల్ పేపర్ వచ్చేయడం వల్ల ఇవ్వట్లేదు సో ఇది కూడా ఒకసారి చూడండి మోడల్ ఓకేనా ఎందుకన్నా మంచిదో అంటే నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూగా అంటే పేపర్ ఒకవేళ హార్డ్గా ఇచ్చినా కానీ మీరు ఎక్కడ లాస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇన్ని క్వశ్చన్స్ రాసాను జనరల్గా ఈ అసలు ఇన్ని క్వశ్చన్స్ రావాల్సిన అవసరం లేదు బట్ ఇన్ కేస్ హార్ట్గా ఇచ్చినా కానీ మీరు ఆశ చేయగలిగేగా ఉండాలి కదా సో అందుకని నెక్స్ట్ ఫోర్ మార్క్స్కి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం మీరు నేర్చుకోవాలండి ఎలిమినేషన్ మెథడ్ కానీ సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇగొని ఇక్కడ రాసి పేజ్ నెంబర్ సహా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఆటోగ్రాటిక్ ఈక్వేషన్స్లో మీకు కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ యూస్ చేసి ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కంపల్సరిగా రావాలి ఎందుకంటే మనకి ఈక్వేషన్ చాలాసారి రిపీటెడ్గా అడుగుతూ బట్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఆటోగ్రేటిక్ ఈక్వేషన్ బై యూజింగ్ కంప్యూటింగ్ స్క్వేర్ మెథడ్ అని అంటారు సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అక్కడ కింద రాసాను చూసుకోండి నెక్స్ట్ ఇలాంటి ఈక్వేషన్స్ మీకు గమనించి ఉంటారు కోటంగిగా కానీ ప్రిఫైన్గా కానీ వచ్చిన ఏమీ అనుకుంటున్నాను సగ్గ ఐడియా లేదు బట్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు సాల్వింగ్ అనేది రావగండి ఏం లేదు ఇక్కడ మనకి దీన్ని కొంచెం సాల్వ్ చేస్తే క్వార్గ్రటిక్ ఈక్వేషన్ ఫామ్గా వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మనం కాట్రెటిక్ ఫార్మ్గా యూజ్ చేసి రూట్స్ కనిపెట్టేస్తాం ఈజీ ఓకే ఇవి కూడా చూసుకోండి ఇవి ఒక్కొక్కసారి ఫోర్ మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు అందుకని రాశాను నెక్స్ట్ ప్రయాంగులు రెక్టాయి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కోటగెటికి ఎక్వెషన్స్ కూడా మనకి తీగెటి ప్రాబ్లమ్స్ ఎక్కువ సో అన్నీ మనం ప్రిపేర్ అండ్ అన్నీ ప్రిపేర్ అవ్వని నేను కూడా చెప్పను టైం సరిపోదు అందుకని ఏంటంటే కొన్ని సెలెక్టెడ్ మోడల్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి ఇన్ కేస్ ఇందు క్వశ్చన్ కాకపోతే దీనికి ఛాయిస్ ఈజీగా రాస్తాను ఓకేనా నేను అందుకనే ప్రతి వ్యసం నుండి కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసా అనమాట అదే చూడటం మీన్స్ మీకోసం ప్రిపేర్ చేశాను అనమాట సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చానండి చూడండి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పి ప్రాబ్లమ్స్ ఉంటాయి అదే నేను కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి అండ్ ఏజెస్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఒకటి ఉంది ఇది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి క్వార్గేటిక్ ఫార్ములా యూజ్ చేసి ఒక క్వాటేటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు తెలియాలి ఓకేనా సో అది నేర్చుకోండి ఎగ్జాంపుల్ కాపాను నెక్స్ట్ ఎక్సైజ్ ఫైవ్ పాయింట్ ఫోర్గా సెకండ్ రామాను ఇది సరిగ్గా ఐడియా లేదు నాకు ఇదేంటన్నది ఒకసారి చూడండి మీరు నెక్స్ట్ క్వాడరేటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి అంటే మీకు ఏదో తీరిటికల్గా ఒక సమ్ ఇస్తారు దాని నుండి ఒక క్వార్డరేటిక్ ఈక్వేషన్ ఫామ్ చేయమని అడుగుతారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా చాలా జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ మనకి ప్రోగ్రెసివ్ చాప్టర్ ప్రోగ్రెసివ్ చాప్టర్లో మీకు కంపల్సరీగా ఫస్ట్ ఎంత టర్మ్ ఆఫ్ ద ఏపీ సంబంధించి కాన్సెప్ట్ ఐడియా ఉండాలి అండ్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు చూడండి మోడల్స్ మోడల్స్గా సిమ్గా అంటే నేను హోదా నేను చెప్పి పక్కన రాసుకున్నాను అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి ఓకేనా ఇవన్నీ ఉన్నాయని చెప్పి భయపడొద్దండి ఇవన్నీ చేయండి కంపల్సరీగా మీకు ఫోర్ మార్క్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎంత టైర్మ్ ఆఫ్ ద ఏపీకి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ చేసుకోండి నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఎన్ టైమ్స్ ఆఫ్ ద ఏపీకి సంబంధించినవి ఈ ప్రాబ్లమ్ చేసుకోండి నేను ఇక్కడ రాసినవి నెక్స్ట్ ఎంత టైమ్ ఆఫ్ ద జీపీ ఈ మూడు కంపల్సరీగా చేయకండి ఇందులో చాయిస్ తీసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చాప్టర్ కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఎక్కువగా దీనికిని ఫస్ట్ చాప్టర్కి రియల్ నెంబర్స్కి చాయిస్ ఇస్తున్నారు అందుకని ఏంటంటే అంటే పర్టికులర్గా ఈ చాప్టర్కి ఈ చాప్టర్కి చాయిస్ వస్తుందని నేను చెప్పను ఎందుకంటే అక్కడ చెప్పడం కుదరదు ఒక్కొక్కసారి ఒప్పుగా ఇస్తారు అందుకనేనండి మా రెండు క్వశ్చన్స్ తృప్తగా అయితే బాగుంటుంది నేను రాసినవి అన్ని నెక్స్ట్ ఫోర్ మార్క్స్ కూడా ఇంచుమించు ఇవన్నీ మీకు ఒకే రకంగా ఉంటాయి ఎంత టైం ద ఏపీ ఎంత ఆఫ్ ద జీపీకి సంబంధించినవి మీకు ఆటోమేటిక్గా ఇవి చేస్తే ఇవి ఈజీగా చేసేస్తారు ఓకేనా నెక్స్ట్ ఆర్డినేట్ కోఆర్డినేట్ జామెంట్రీ ఇందులో టైప్స్ ఆఫ్ ద గేటర్ ఫామ్ మీకు ఒక నాలుగు పాయింట్స్ ఇచ్చి స్క్వేర్ ఫామ్ అవుతుందా రెక్టాంగిల్ ఫామ్ అవుతుందా పారాగ్రామ్ ఫామ్ అవుతుందా అని అడుగుతూ ఉంటాడు అండ్ ఒక్కొక్కసారి మూడు పాయింట్స్ ఇచ్చి ఏ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఈక్విగేటర్ ట్రయంగల్గా ఐసోసాగర్స్ ట్రైంగిల్గా అని సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్ కూడా నేను రాశాను నెక్స్ట్ ఇవన్నీ చూసుకోండి ఓకేనా ఎక్సెస్ సెవెన్ పాయింట్ వన్లో ఫిఫ్టీన్త్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్పు ఇవన్నీ కూడా చూసుకోండి నేను రాశాను టెక్స్ట్ బుక్ని చూసి మాకు ఇప్పుడు ఐడియా లేదు కదా నాకు అందుకని నెక్స్ట్ ట్రై సెక్షన్ పాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ ఒకటి చేయండి నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్యాగమ్ అంటే నాలుగు పాయింట్స్ ఇచ్చి అందులో ఒక పాయింట్ బ్లాక్ చేసేస్తాడు ఎక్స్ఓ వై ఇచ్చి ఫైన్ ద వ్యాగ్ ఆఫ్ ఎక్స్ఓ వై అని అంటాడు ఇంకా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి నెక్స్ట్ కోవేనియర్ ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూడు పాయింట్స్ ఇచ్చేసి కోవేనియర్ అని అడిగి కే వ్యాల్యూ ఎంత అని అడుగుతాడు మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు ఓకేనా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ హెరాన్స్ ఫార్ములా యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాయింగ్గా ఫైండ్ అవుట్ చేయగలన్న దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసుకోండి నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ క్వార్టిగేటర్ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మూడు పాయింట్స్ ఇచ్చి మనకి ఫార్ములా యూజ్ చేసి కడతాం కదా ఆఫ్ ఇంటూ ఎక్స్ వన్ ఇంటూ సో ఆ ప్రాబ్లము అండ్ క్వార్టర్ సంబంధించిన ప్రాబ్లమ్ ఒకటి ఉంటుందండి అది కూడా మీకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కట్టడం వస్తే అది కూడా ఈజీ అందుకనే ఇది కూడా మీకు నేర్చుకోండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్లో టైప్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ నేను ఆల్రెడీ ఇది ఎయిట్ మార్క్స్తో రాసేసాను ఓకేనా అదే మళ్ళీ ఇస్తే సరిపోద్ది నెక్స్ట్ పొగిన్యాక్ అంటే సేమ్ మళ్ళీ మీకు దీన్ని ప్రిపేర్ అవుతారు కదా అలాగే కాకపోతే మీకు ఫోర్ మార్క్స్ అంటే కొగినియర్ పాయింట్స్ ఒక నాలుగు పాయింట్ మూడు పాయింట్స్ ఇచ్చేస్తున్నారు డైరెక్ట్ పాయింట్స్ వన్ కమ్మా టూ లేదా త్రీ కమ్మా ఫోర్ అండ్ ఫైవ్ కమ్మా సిక్స్ అని ఇచ్చి ఇవి కొగినియర్గా కాదా అని అడుగుతున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి ఈ మూడింటి తోటి యూజ్ చేసి అంటే మూడు పాయింట్స్ యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి ఆన్సర్ జీరో వస్తే అప్పుడు కొగినియర్ అవుతాయి లేదంటే నాన్ కొగినియర్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి కోవ్వినల్ పాయింట్స్ అని ఇచ్చేసి కేవీ అంత అని అడుగుతారు ఓకేనా నెక్స్ట్ ఎయిట్ మార్క్స్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి ఎయిట్ మార్క్స్ టూ అంటే సెకండ్ ఇచ్చింది కదా ఇక్కడ అది దాని మీనింగ్ నెక్స్ట్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ ద ట్రై యూజింగ్ ఫార్మింగ్ ఆ ఇక్కడ చెప్పేశాను సో మీరు అదే మరియు ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ సిమ్మర్ ట్రయంగింగల్స్ సిమ్మల్ ట్రయంగింగర్స్ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే ఇంకో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రాసేసాను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్లో ఈ సమ్ ఉంటుంది ఒకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఇది ఎగ్జాంపుల్ థర్టీన్ ఈ సమ్ కూడా ప్రిపేర్ అవ్వండి సిమ్మర్ టైంస్ కూడా ఎక్కువ ఫోకస్ చేయొద్దు కన్స్ట్రక్షన్ చేసి కుదిరితే ఇవి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఇది దీని మీద అంత ఫోకస్ చేయకు వదిలేయచ్చు అండ్ ఫోర్ మార్క్స్కి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి కంపల్సరీ ఎందుకంటే ఫోర్ మార్క్స్కి చాయిస్ ఉండదు కదా అందుకని కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి రాసినవి నెక్స్ట్ ట్యాన్ అండ్ సీక్వెన్స్ నుంచి కూడా కన్స్ట్రక్షన్ కంపల్సరిగా ప్రిపేర్ అవ్వాల్సిందే ఓకేనా అస్సగా చాయిస్ చదవద్దు నెక్స్ట్ ఏరియా ప్రాబ్లమ్స్ ఏరియా ప్రాబ్లమ్స్ అంటే మీకు చూడండి ఇలాంటి షేప్స్ ఇచ్చి షేడెడ్ ఏరియా అంతా ఏంటి అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించి కొన్ని సెలక్టెడ్ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి నేను ఇక్కడ రాసినవి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందేనండి అస్సలు చాయిస్ చదవద్దు నేను ఇక్కడ రాసిన క్వశ్చన్ ప్రతిది ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మెన్సిలేషన్ మెన్సులేషన్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ ఫార్ములాస్ చదువు ఉండండి ఓకేనా అన్ని ఫార్ములాస్ క్యూబు క్యూబాయిడ్ సిలిండర్ కోను స్పియరు హెమీ స్పియరు ఓకేనా వీటికి సంబంధించిన అన్ని ఫార్ములాస్ చదువుకోండి అందుకనే ఫస్ట్ ఫార్ములాస్ రాశాను నెక్స్ట్ నేను ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ చేసుకోండి నేను ఇవి మీ ఓన్లీ వీటికే వీడియో చేశానండి ఓకేనా రీసెంట్గానే చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫోర్ మార్క్స్ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాయలేదు ఎందుకంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అంటే కోన్ ఇచ్చేసి ఆ కోన్ యొక్క రేడియస్ హైటు ఇచ్చేసి సీఎస్సీ అడగడం లేదా స్పియర్ యొక్క వాల్యూమ్ అడగడం ఇలా మనకి మీకు ఫార్మర్స్ తెగిస్తే ఈజీగా ఆన్సర్ చేసేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రిక్గా ఎక్స్ సెలవన్ పాయింట్ ఫోర్ నుండి నేను రాసిన ఇక్కడ నాలుగు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి అండ్ ఇది ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఈ సెకండ్ది ఈ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనించండి ఓకేనా వేరే క్వశ్చన్స్ వేరే కాకపోతే కొంచెం దగ్గరగా ఉంటాయి ఒకసారి చూడండి గమనించండి ఇవి ప్రిపేర్ అయితే చాలండి ప్రెగ్నోమెటిక్ పెద్దగా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ప్రెగ్నోమెటిక్ మీద ఇవి ప్రిపేర్ అయితే చాలు అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను ప్రెగ్నోమెటిక్ మీద రెండు ఇంపార్టెంట్ సమ్స్ అని చెప్పి చేశాను అది ఒకసారి చూడండి అందుకో కూడా మీకు టెన్త్ సమ్ కవర్ అయిపోద్ది ఒక్కొక్కసారి టెన్త్ సమ్ కొంచెం మార్చి అడుగుతున్నాడు ఆ క్వశ్చన్ ఇక్కడ నేను వీడియో అయితే చేశాను ఓకేనా ఒకసారి మీకు వెతికితే రీసెంట్గానే ఉంటాయి ఇవన్నీ కూడా కొత్తగా చేసిన వీడియోస్ నెక్స్ట్ ఫోర్ మార్క్స్కి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందేనండి ఓకేనా ఇన్ని క్వశ్చన్స్ రాసేసానని మీరు అనుకోవద్దు భయపడొద్దు ఫస్ట్ మీరు ఒకసారి చదివితే టెక్స్ట్ బుక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ సిమిలర్ గానే ఉంటాయి ఓకేనా మీ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసినవి అండ్ ఫార్ములాస్ కూడా చదువుకోగండి టెక్నోమెటిక్గా కూడా ఫార్ములాస్ ఉంటాయి కదా సైన్ థేటాస్ ఎక్కువ ఆపోజిట్ సైడ్ టు తేటా బై హైపోటస్ సైడు అండ్ బాక్స్ బాక్స్ కూడా మన ఛానల్లో వీడియో ఉంది గుర్తు గుర్తుపెట్టుకోవాలి అది కూడా చూడండి నెక్స్ట్ అపేక్ చేస్తావు టెక్నోమెటిక్ కొంచెం టఫ్గా ఉంటుంది బట్ అంటే టఫ్ మీన్స్ కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఇందులో మనకి ఎయిట్ మార్క్స్కి ఏ క్వశ్చన్ ఇస్తారనే చెప్పలేము మ్యాక్సిమం ఎక్సెస్ ట్వల్వ్ పాయింట్ టూగా అన్ని ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే ఓకేనా మేము అన్నీ ప్రిపేర్ అవ్వాలి ఏమో అనుకున్న వాళ్ళు మాత్రం ఆఫ్కోర్స్ నేను అన్నీ రాసేసినట్టే ఒక త్రీ ప్రాబ్లమ్స్ వదిలేసాను అంతే ఓకే నా ఫ్రెండ్స్ సో ఇందులో మీకు నచ్చింది ప్రిపేర్ అవ్వండి నేనైతే మరి ఇవన్నీ ప్రిపేర్ అవ్వమని చెప్తాను కానీ మరి మీ క్యాపబిలిటీ బట్టి కూడా చూసుకోండి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుని ప్రిపేర్ అయిపోమని నేను చెప్పట్లేదండి మీ క్యాపబిలిటీ బట్టి మీకు ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను అంతే ఓకే నా ఫ్రెండ్స్ అంటే ఇవి మీరు ఇందులో కొత్త కొత్త ఫార్ములాస్ ఏమి యూజ్ చేయం మనం పెద్దగా సింప్లిఫికేషన్స్ అవి కూడా ఉండవు జస్ట్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం ఒక డైగ్రామ్ రాజిక్ అయితే సగం ప్రాబ్లమ్ అయిపోయినట్టే ఓకేనా మీరు ఆల్రెడీ చేస్తే ఓకే బట్ లేకపోతే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ చూసుకోండి అండ్ ఫోర్ మార్క్స్ కూడా ఇవి చూసుకోండి ఓకేనా సో డెఫినేషన్స్ కూడా ఒకసారి అడుగుతూ ఉంటున్నారండి వాట్ ఈస్ ద యాంగల్ ఆఫ్ ఎగ్వేషన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డిప్రషన్ డైగ్రామేస్ చూపించు అని అడుగుతూ ఉంటున్నారు ఇవి కూడా ఒకసారి చేస్తా జస్టాగా నెక్స్ట్ ప్రాబిటీలో ఫస్ట్ నేను మీరు ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి చూసుకోండి ప్లేయింగ్ కార్డ్స్కి సంబంధించిన అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా సేమ్ ఇది అస్సలు ఈజీ చాప్టర్ కాబట్టి దీన్ని వస్తే చాయిస్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ సో నేను దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాసిస్తాను సో ఇవన్నీ చూసుకోండి ఇక్కడ రాసినవి నెక్స్ట్ ఫోర్ మార్క్స్కి డైస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసుకోండి అని నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ రాసిన కదా ఒక కూడా ఒకసారి చూసుకోండి ఓకేనా నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నుండి మీకు నేను క్వశ్చన్స్ చెప్పను కానీ మీకు డేటా ఇచ్చి మెయిన్ మీడియన్ మూడు అడుగుతున్నారు ఏది అడుగుతున్నారో మనం గెస్ చేయము కాబట్టి మూడు నేర్చుకోవాలి అండ్ మెయిన్లో మీరు మూడు మెథడ్స్ కూడా ఒకసారి చూడండి ఓకేనా సిమ్లర్గానే ఉంటాయి కదా మూడు మెథడ్స్ ఒకసారి చూడండి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి స్టాటిస్టిక్స్కి అయితే ఒకసారి చూడండి అండ్ దీంతో పాటుగా ఎగ్జాంపుల్ ఎయిట్ ఫైన్ ద వ్యాల్యూ ఆఫ్ ఎక్సన్ అని చెప్పి ఒక సమ్ ఉంటుంది మీడియన్కి సంబంధించిన సమ్ము ఇది కూడా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్కి మోస్ట్లీ అడిగేది రైట్ ద ఫార్ములా టు ఫైన్ ద మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టెర్మ్స్ మీన్కి అడుగుతున్నారు మోడ్కి అడుగుతున్నారు మీడియన్కి అడుగుతున్నారు మూడు ఫార్ములాస్ కూడా చదవాలి అండ్ ఉన్న టెర్మ్స్ కూడా మీకు మీనింగ్ తెగారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మీన్ జస్ట్ పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు క్వశ్చన్స్ పుర్పే అవ్వాలి బాగా ఈజీగా ఉన్న చాప్టర్స్గా ఉన్న క్వశ్చన్స్ మనం ఫస్ట్ పుర్పేర్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సెట్స్గా ఉన్న ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ మొత్తం ప్రిపేర్ అవ్వండి ఎక్కడ చాయిస్ తీసుకోకుండా ఓకేనా నెక్స్ట్ రియల్ నెంబర్స్లో ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నెంబర్ కూడా ఈజీగానే ఉంటుంది అంటే మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఆ మ్యాటర్ చదువుకుని సమ్ కొంచెం ఒక టూ త్రీ స్టెప్స్ చేసే ప్రాక్టీస్ అవ్వండి ఓకేనా సరిపోద్ది మీకు వస్తుంది కాబట్టి ఇది ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ సెట్స్లో ఏది చాయిస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఈజీ కదండి మనం ఈజీ వదులుకోకూడదు ఎప్పుడైనా సరే నెక్స్ట్ రియల్ నెంబర్స్ ఫోర్ మంత్స్కి వచ్చేసరికి లోగ రిథమ్స్ ఈజీగానే ఉంటాయి మీకు ఇన్ కేస్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు కొత్తగా అయితే చేయొద్దు ఓకేనా బట్ ఇది చేసుకోండి హెచ్సిఎఫ్ అండ్ బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇది ఈజీగానే ఉంటుంది నెక్స్ట్ పోయి నార్మల్స్కి సంబంధించి గ్రాఫ్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సింది అస్సలు చాయిస్ కుదరడానికి కుదరదు ఇందులో ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి ఏంటంటే ఫైండింగ్ పబ్నామిక సార్ గివెన్ అని ఉంది కదా ఈ రామన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రిపేర్ అవ్వండి నెక్స్ట్ పేర్ ఆఫ్ గీన్ అక్వేషన్స్ ఎయిట్ మార్క్స్ ఏమొద్దు ఫోర్ మార్క్స్కి వచ్చేసరికి ఇది మీకు వస్తే ఒకసారి ప్రిపేర్ అవ్వండి వన్ ఒకసారి చూడండి ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి మనకి ఈక్వేషన్ సాల్వ్ చేయడం కావాలి ఎందుకంటే ఇవి మనకి టూ మార్క్స్ వన్ మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు నెక్స్ట్ కోఆర్డినేటిక్ ఈక్వేషన్లో కంప్యూటింగ్ మెథడ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయితే ఒకసారి ప్రిపేర్ అవ్వండి లేదు ఇప్పుడు వచ్చి ప్రిపేర్ అవ్వలేదంటే వదిలేయండి ఓకేనా నెక్స్ట్ ఇది మాత్రం ప్రిపేర్ అవ్వండి ఫోర్ మార్క్స్కి కోఆర్డినేటిక్ ఫార్ములా యూజ్ చేసి ఈక్వేషన్స్కి ఎలా ఫైండ్ అవుట్ చేయగా ప్రిపేర్ అవ్వండి అండ్ సరిపోద్ది ఇది ఒకటి ప్రిపేర్ అవ్వండి ప్రోగ్రెషన్స్ విషయానికి వచ్చేసరికి ఎంత టెర్మ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఇక్కడ రాశాను కదా ఇందులో ఇవన్నీ ప్రిపేర్ అవ్వద్దు ఒకసారి ఇవన్నీ చూడండి ఇందులో ఈజీగా కొన్ని కొన్ని మోడల్స్ ఉంటాయి అవి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అంటే ఫైండ్ ద ట్వంటీ ఎత్ టెర్మ్ ఆఫ్ ద ఏపీ అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఫోర్ మార్క్స్ అండ్ నేను ఇక్కడ రాసిన క్వశ్చన్స్లో కూడా ఒకసారి ఆ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇది మనం ఫోర్ మార్క్ క్వశ్చన్ కోసమైనా ప్రిపేర్ అవ్వాలి అందుకని నెక్స్ట్ కోఆర్డినేట్ జామెంటర్ వచ్చేసరికి కోఆర్డినేటర్ ఏది ఫార్మ్ అవుతుంది అన్న చేయండి ఎందుకంటే ఇది మనకి ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే ఒక ఫార్ములా యూజ్ చేస్తాం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం చెప్తాం కాబట్టి ఇది ఈ మోడల్ వదవద్దు నెక్స్ట్ కోవే సంబంధించిన మోడల్ కూడా అస్సలు వదవద్దు ఈ రెండు ప్రిపేర్ అవ్వండి అండ్ ఫోర్ మార్క్స్కి ట్రయాంగిల్ ఫా ఏ ఫైండ్ అవుట్ చేసే క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి అంటే ఫార్ములా ఉంటుంది కదా హాఫ్ మాడ్యూల్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ఇది ప్రిపేర్ అవ్వండి అండ్ కోయిన్యత్ కూడా ప్రిపేర్ అవ్వండి ఆటోమేటిక్గా అక్కడ ప్రిపేర్ అవుతాయి కదా సో ఆ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ సిమ్మల్ టైంగిల్స్ కన్స్ట్రక్షన్ మీకు ఇంతకు ముందు ప్రిపేర్ అయితే ఓకే ఇప్పుడు మొత్తం కొత్తగా ప్రిపేర్ అవ్వద్దు ఇంకా ఫోర్ మార్క్స్కి ఇంక వీటిని చోటు తాగకూడదు ట్యాన్యన్స్ అండ్ సీకెన్స్ అయితే ఇందులో మీకు ఈజీగా ఉండేది ఇదేనండి ఎక్ససైజ్ నైన్ పాయింట్ వన్లో ఫైండింగ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇది ఒకొక్కసారి టూ మార్క్స్ అడుగుతూ ఉంటారు ఇది ఒకటి ప్రిపేర్ అవ్వండి మెన్సులేషన్లో ఏం చేస్తారంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి మేము పెద్దగా ప్రిపేర్ అవ్వలేను అన్నప్పుడు వదిగేసి ఫార్ములాస్ మాత్రం చదువుకోండి ఎందుకంటే మీకు ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు ఆ సమ్ రాకపోయినా కానీ జస్ట్ ఆ ఫార్ములా రాసి ఒక కోన్ లాంటి చిన్న బొమ్మ వేసి ఏదో రేడియస్ అని చెప్పిగా రాసినా కనీసం ఇది ఎనిమిది మార్కుకి ఇస్తే కనీసం ఒక రెండు మార్కు మూడు మార్కు అయినా వస్తాయి ఓకేనా అందుకని ఏంటంటే ఫార్ములాస్ చదువుకోండి ఫోర్ మార్క్స్ కూడా ఫార్ములాస్ చదువుకోండి ఫార్మర్స్ మాత్రం అసలు వదగొద్దు నెక్స్ట్ టెక్నోమెట్రిక్లో జాగ్రత్తగా వినండి ఎక్సైజ్ లెవెన్ పాయింట్ ఫోర్లో టెన్త్ సమ్ ఒకటి సెవెంత్ సమ్ ఒకటి కంపల్సరీ చేయండి అండ్ ఈ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఒకటి ఈ మూడు చేయండి చాలు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను సిమ్గా మోడల్స్ ఏమి రాశాను కదా ఇవి ఈజీగానే ఉంటాయి ఒకసారి చూసి ఇవి కూడా చేయండి అప్లికేషన్ కేసు టెక్నోమెట్రిక్ ఏమొద్దు అండ్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ మాత్రం అస్సగా వదగొద్దు ఏ క్వశ్చన్ కూడా ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్లో సెట్స్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఈజీ చాప్టర్స్ ఎందుకంటే నుండి అస్సగా ఏ క్వశ్చన్ వదగొద్దు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి రెండు చాప్టర్స్ కూడా అస్సగా తప్పు చేయకూడదు ఓకే మనం మైండ్లో పెట్టుకోకండి మనకి తక్కువ మార్క్స్ అంటే నేను ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీకు ప్రిపేర్ అయితే జస్ట్ పాస్ కాదు ఇంకే ఎక్కువ మార్క్స్ వస్తాయి కానీ నేను చెప్పినవన్నీ మాత్రం కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాలి అలాగే ఎయిత్కి ఫోర్కి ఓకే అండ్ వన్కి టూకి కూడా నేను వీడియో తర్వాత చేస్తాను అందుకు కూడా చెప్తాను ఎక్కువ మార్క్స్ కావాల్సిన ఏమేమి ప్రిపేర్ అవ్వాలి యావరేజ్గా మార్క్స్ రావాల్సిన ఏం ప్రిపేర్ అవ్వాలి జస్ట్ పాస్ అవ్వడానికి ఏం ప్రిపేర్ అవ్వాలి ఓన్లీ ఎయిట్ టు ఫోరే కాదు వన్ టూ కూడా మీరు వీడియో చూడాలి ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీకు ఇవి చేస్తే ఈజీగా పాస్ అయిపోతారు నెక్స్ట్ యావరేజ్గా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఆ రేంజ్లో రావాల్సిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీరు కూడా ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఫిగ్యురేషన్ నెంబర్స్ కంపల్సరీ రావాలి లాగ రథమ్స్గా మీకు ఈజీగా ఉండేది ఏదో ఒక రెండు ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫోర్ మార్క్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సింది ఎందుకంటే ఫిఫ్టీ టు సెవెంటీ మార్క్స్ అంటే నియర్లీ ఈక్వేగన్ టు ఎక్కువ మార్క్స్ అనేట లెక్క సో నేను మీ యా మీ క్యాపబిలిటీ బట్టి నేను చెప్పిన క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అదండి ఇందులో చెప్పాను కదా ప్రూఫ్ ఆఫ్ ఫిగేషన్గా లాగ రిథమ్స్ ఏదో ఒక టూ సమ్స్ అండ్ ఇవి ప్రిపేర్ అవ్వాలి ఫోర్ మార్క్స్ కాంపక్సాకి ఎందుకంటే చాయిస్ ఉండదు కదా మరి ఈ కాంపోజిట్ నెంబర్ అన్న క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇది వన్ మార్క్కి టూ మార్క్ కూడా అడుగుతూ ఒక్కసారి ఒకసారి దగ్గర కలిసి వస్తుంది హెచ్ఈఫ్ అండ్ ఎగ్జామ్ ఇది ఈజీ కాబట్టి ప్రిపేర్ అవ్వండి టోటల్గా ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే అండ్ సెట్స్ చెప్పడానికి నేను ఏమీ చెప్పడం మొత్తం అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే పాగ్నామిక్స్గా నుండి గ్రాఫ్ ఒకటి చూసుకోండి మీరు కూడా అండ్ తర్వాత ఏంటంటే ఫోర్ మార్క్స్లో ఈ విగ రిలేషన్షిప్ అన్నది చూసుకోండి ఈ ఫస్ట్ రామ్ను సెకండ్ రామ్ను చూసుకొని చాలి నెక్స్ట్ పేర్ ఆఫ్ రీనర్ ఈక్వేషన్స్ ఎయిట్లో ఏమి చూడొద్దు కానీ ఒక్క సమ్ము కూడా చూడండి ఓకేనా తర్వాత సాల్వింగ్ మాత్రం మీరు కూడా నేర్చుకోవాలి కంపల్సరీగా నెక్స్ట్ క్వాటేటిక్ ఈక్వేషన్స్గా కూడా కంప్యూటింగ్స్గా కూడా చూడండి అండ్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయగలదో కూడా కంపల్సరీగా చూడండి ఇంకా తీగట్టుగా కానీ చూపి తగ్గొద్దు నెక్స్ట్ ఫోర్ మార్క్స్ విషయం వచ్చేసరికి క్వాడినేటిక్ ఫార్మి కంపల్సరీ నేర్చుకోవాలి ఫార్మింగ్ ఏ కాడినేటిక్ ఈక్వేషన్ కూడా నేర్చుకోవాలి నెక్స్ట్ ఏ చాప్టర్ నెక్స్ట్ ఓకే ప్రోగ్రెషన్స్ ప్రోగ్రెషన్స్లో నేను ఎందాక అంటే జస్ట్ పాస్ అవ్వడానికి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాను కదండి మీరు కూడా అవే చూడండి ఓకేనా కోఆర్డినేట్ జామెంటరీలో మాత్రం మీరు వాటిగేటర్లో ఎలా ప్రిపేర్ అవుతారు అండ్ దాంతోపాటుగా ట్రై సెక్షన్ పాయింట్స్ ప్యారాగ్రామ్స్ అమ్మో కో కాన్సెప్ట్ ఈ మూడు కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంది ఎందుకంటే ఇవి మూడు మీకు ఒక్కొక్కసారి ఫోర్స్ కూడా అడుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మూడు ప్రిపేర్ అవ్వాల్సి ఉంది అండ్ ఫోర్ మార్క్స్ విషయం వచ్చేసరికి ఇవన్నీ మీరు ఆల్రెడీ ఎయిట్ మార్క్స్లో చేసేస్తారు కాబట్టి ఫోర్ మార్క్స్ కూడా అన్నీ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ సిమిలర్ ట్యాంగిల్స్ కన్స్ట్రక్షన్ ఒకటే చూడండి గేమ్ చూడొద్దు ఉదయండి మొత్తము నెక్స్ట్ ట్యాంజన్స్ అండ్ సీక్వెన్స్ కూడా కంప్లీట్గా లీవ్ చేసేయండి ఒక్క క్వశ్చన్ ఒకటి నేర్చుకుని ఎందుకంటే ఇవి అన్నీ మళ్ళీ చేస్తూ ఉంటే ఎక్కువైపోతుంది మనకి టైం కుదరదు అందుకనే ఏంటంటే కొంచెం ఇది ఒక సమ్స్ ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వదిలేయండి మెయిన్ వచ్చేసరికి మాత్రం ఇందులో ఎగ్జాంపుల్ టూ త్రీ ఎయిటీన్ ఇక నేను మొత్తం నియర్లీ నైన్ సమ్స్ ఇచ్చాను కదండి నైన్లో మీకు నచ్చిన ఏదో ఒక ఫోర్ సమ్స్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్ కంపల్సరీగా చదవాలి మర్చిపోవద్దు నెక్స్ట్ టెక్నోమెట్రీలో సెవెన్త్ టెన్త్ కంపల్సరీ చేయాల్సిందే అండ్ దీంతో పాటుగా సెకండ్ కూడా చేయాలి అండ్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ కూడా చేయాలి ఇందులో ఫోర్త్ మీరు ఒక్క నిమిషము ఫోర్లో ఎక్సైజ్ లెవెన్ పాయింట్ టూలో అంటే ఈ సమ్ ఉంటుందండి ఒకటి సైన్ ఆఫ్ బీపీఎస్ సి బై టూ ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై టూ ఈ సమ్ ఉంటుంది ఎలాంటిది ఎక్సైజ్ సైజ్గా కూడా ఒక సమ్ ఉంటుంది ఎందుకంటే ఫోర్ మంత్స్ మీరు లీవ్ చేయొద్దండి కంపల్సరీగా అన్నీ నేర్చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి మోడల్స్ ఓకేనా ఫ్రెండ్స్ అసలు లీవ్ చేయొద్దు అప్లికేషన్ ఆఫ్ టెక్నోమెట్రీ లీవ్ చేసేయండి ఇన్ కేస్ మీకు హార్డ్ అనిపిస్తే లేదు మేము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకున్నాం ఇంతకు ముందు అనుకుని ఉంటే అవి ఇందుగా ఉన్నా నేను రాస్తే కనుక మరీ ప్రిపేర్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ అస్సలు ఏమీ అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తే మీరు నాట్ ఫిఫ్టీ కాదు నియర్లీ సిక్స్టీ అబవ్ వస్తాయి కంపల్సరీగా అండ్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం ఎయిట్ ఫోర్ కాస్తే మార్క్స్ వచ్చేస్తాయని అనుకోవడం కాదండి వన్ టూ కూడా నేను చెప్పిన మీకు ప్రిపేర్ అవ్వాలి నేను చెప్పినట్టుగా మీకు ప్రిపేర్ అయితేనే నేను చెప్పిన మార్క్స్ మీకు వస్తాయి ఇంకా ఎక్కువే వస్తాయి ఓకేనా ఫ్రెండ్సా